హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే ఈరోజు అబుదాబిలో ఉన్న రామ మందిరికి వెళ్తున్నాము. ఓపెన్ చేసి 3 మంత్స్ అవుతుంది. కాకపోతే మేము ఏప్రిల్ 23 రోజు హనుమాన్ జయంతి రోజు వెళ్తున్నాము. ఆ రోజు మా బాబు బర్త్డే, మా పెద్ద అబ్బాయి బర్త్డే. సో ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నాం. సో ఎలాగో పిల్లలు వస్తారు కదా, ఇంకప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి ఫైనలీ ఏప్రిల్ 23వ తేదీ కుదిరింది. మార్నింగ్ 8:30 కల్లా వెళ్దాము అనుకున్నాం, కానీ కొద్దిగా మాకు లేట్ అయింది. అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 11:30 అయిపోయింది ఈవినింగ్. ఇది ఏంటంటే, అంతకు ముందు రోజే మనకు దుబాయ్లో బాగా వర్షాలు పడినాయి కదా, పెద్ద వర్షం పడింది కదా, దాని తర్వాత ఒక 3వ రోజు 4వ రోజు అనుకుంటా. ఆ రోజు అయితే టూ మచ్ హాట్ ఉన్నింది, చాలా ఎక్కువ ఎండ ఉన్నింది. ఈ రామ మందిర్ గురించి చాలామంది గొప్పగా చెప్పారు చూసి వచ్చిన వాళ్ళంతా. సో నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నా లోపలికి వెళ్ళి చూడాలి అని చెప్పేసి. ఇదంతా మొత్తం పార్కింగ్ ఏరియా అండి, ఇక్కడంతా వెహికల్స్ పార్క్ చేస్తున్నారు. అండ్ ఈ టెంపుల్ దుబాయ్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటండి, అండ్ అబుదాబీకి దుబాయ్కి మధ్యలో ఉంటుంది. ఈ టెంపుల్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఈ టెంపుల్ని 2018లో స్టార్ చేశారు, అండ్ 2024 ఫిబ్రవరి 14 రోజు ఓపెన్ చేశారు. ఈ టెంపుల్ ఓపెనింగ్కి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారండి. ఇది మొత్తం 27 ఎకరాల్లో నిర్మించబడిందంటండి, అలాగే దాదాపు 700 కోట్ల వరకు ఖర్చయిందంట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 AM to 8 PM వరకు. మండే రోజు అయితే టెంపుల్ క్లోజ్. మనం ఇప్పుడు అయోధ్య వచ్చాము. అదే అయోధ్యలో ఏంటి అబుదాబి చేసినాము. అయోధ్యలో ఇంతవరకు మీరు రామ మందిరం చూసి ఉండరు, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోరా అదేంది. మందిర్ లోపలికి పోవాలంటే ఫస్ట్ క్యూఆర్ స్కాన్ చేసుకొని దాని తర్వాత అందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఎంత మెంబర్స్ పోతున్నామో రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత సెక్యూరిటీ గార్డ్ గారు చూపెట్టి దాని తర్వాత మనం లోపలికి ఎంట్రెన్స్ ఇవ్వాలి. దేవుని మంచిగా చూసుకోవచ్చు, కన్నతీరే చూసుకోవచ్చు. ఇక్కడ అయితే మనకి ఫ్రీగా వాటర్ ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ హిందూ దేవాలయం టెంపుల్ కాబట్టి మన హిందువులందరికీ ఫ్రీగా వాటర్ ఇస్తారు. మంచిగా వాటర్ తాగి ఇప్పుడైతే మనకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది చూశారు కదా, అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎంతమంది వెళ్తున్నారో మొత్తం కౌంట్ చేసుకొని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళాలండి. అండ్ ఇక్కడ ఏంటంటే, ఒక పక్క బాయ్స్ ఒక పక్క గర్ల్స్ లోపలికి వెళ్ళడానికి. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్కాన్ చేస్తారు, బాడీ స్కాన్ అయిపోతుంది, పర్స్, ఫోన్, మొబైల్ మొత్తం స్కాన్ చేస్తారు. తర్వాత మనం ఎంట్రెన్స్ అయినా చూసుకుంటే మొత్తం ఇక్కడ ఉన్నంత లొకేషన్ మొత్తం ఇందులో మనం చూసుకోవచ్చు. దాని తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇందులో మనం క్లారిఫై చేసుకోవచ్చు. వెల్కమ్ టు ట్యాప్స్ హిందూ మందిర్ అబుదాబి. ఇది మనకి ఎంట్రన్స్ అన్నట్టు,
బోర్డు చూసిన తర్వాత ఇక్కడ లొకేషన్ నుంచి వెళ్ళి ముందుకెళ్తే వాళ్ళు అక్కడ కూడా చెకింగ్ చేశారు. దాని తర్వాత మనం లోపలికి రాంటది. ఇదిగోండి బయట నుండి రామ్ మందిర్ వ్యూ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. అయోధ్య ఎలా ఉంటుందో చూడలే, కానీ ఈ అబుదాబిలో రామ్ మందిర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బయట చాలా ఎండ, చాలా హాట్ ఎక్కువ ఉంది, కానీ కింద నేల మాత్రం చల్లగా ఉంది ఆ మార్బల్స్ వల్ల. ప్రవహించే నదిలో ఎంత చల్లదనం ఉంటుందో ఈ రాముడి గుడిలో కూడా అంత చల్లగా ఉందండి. టెంపుల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా మంది వీడియోలు లోపల కూడా అలౌడ్ ఉండేయండి. ఇప్పుడైతే వీడియోలు తీయడానికి అలౌడ్ లేదు, కానీ మేము తెలియకుండా కొన్ని కొన్ని క్లిప్స్ చూసినాము. అండ్ ఇక్కడ శివుడు పార్వతి చూడండి ఎంత అద్భుతంగా ఉందో లోపల గుడి. అయితే లోపల మొత్తం మార్బల్స్తో నిర్మించారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? అందరూ ఇక్కడ రాముడు సీత మాత్రమే ఉంటుంది అనుకుంటారు, కానీ ఇక్కడ ఏడుగురు దేవుళ్ళు ఉన్నారు. నాకు ఐదుగురు దేవుళ్ళ పేర్లు మాత్రమే తెలుసండి, మిగతా దేవుళ్ళ పేర్లు అయితే తెలియదు. ఇక్కడ ఒక్కొక్క అడుగులో ఒక్కో అనుభూతి కలుగుతుందండి. నాకైతే ప్రతి అడుగులో రాముడే ఉన్నాడు అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు మన కష్టాలన్నీ తీరినట్టు అనిపించింది. ఎంతో దూరం నుండి వచ్చిన కష్టమంతా ఆ రాముణ్ణి సీతను చూడగానే మొత్తం మర్చిపోయాను. ఎంత చక్కగా ఉన్నారంటే రాముడు సీత లక్ష్మణుడు చాలా బాగున్నారు, ఇంకా చూడాలనిపించింది. ఇక్కడ అయ్యప్ప స్వామి కూడా ఉన్నారండి. ఎవరన్నా అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు అయి ఉంటారు కదా, అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు. అండ్ ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకునే వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. ఈ లోపలైతే మొత్తం వైట్ మార్బల్స్తో చేశారు కదా, ఆ బయట ఉన్న రెడ్ స్టోన్ కనపడుతుంది కదా, అది మొత్తం రాజస్థాన్ నుండి తెప్పించారంట అండి. అండ్ ఇక్కడ టెంపుల్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కుంకుమ పెట్టుకోవడానికి ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు. ఇక్కడ ఇంకా వర్క్ నడుస్తుంది, అటు చూసారా లెఫ్ట్ సైడ్లో ఇంకా అక్కడ వర్క్ జరుగుతుంది, ఇంకా 1 మంత్ పట్టచ్చు. ఇక్కడ కింద ఇంకో ఆలయం ఉంది, ఆ రైట్ సైడ్లో ఆ ఆలయంకి వెళ్ళడానికి లిఫ్ట్, ప్రస్తుతం అది క్లోజ్లో ఉంది. అండ్ ఇక్కడ ఎవరన్నా యాంటీకేప్ వాళ్ళు ఉంటారు కదా,
వీల్ చైర్ వాళ్ళు వెళ్ళడానికి అక్కడ చిన్న లిఫ్ట్ ఒకటి అరేంజ్ చేశారు వాళ్ళు టెంపుల్లోకి వెళ్ళడానికి. అండ్ అలాగే ఆ టెంపుల్ పైన చూసారా 7 శిఖరాలు ఉన్నాయి. ఆ 7 శిఖరాలు ఏంటి అంటే ఒక్కొక్క శిఖరం వచ్చి ఇప్పుడు ఉంది కదా షార్జా, అబుదాబి, దుబాయ్, అజ్మాన్, ఫుజరా, అట్లా వాటికి సంబంధించి. ఈ టెంపుల్ చుట్టూ గుడి చుట్టూరు వాటర్ ఉంటాయండి. ఈవినింగ్ 6 PM తర్వాత లైట్స్ మొత్తం ఆన్ చేసి గంగా హారతి అనేది ఇస్తారు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఈవినింగ్ కనుకొస్తే టెంపుల్ చూసుకోవచ్చు, అలాగే గంగా హారతి ఇచ్చేది కూడా చూడవచ్చు. ఇందులో కృష్ణ, గోదావరి, కావేరి నదుల నీళ్లు కూడా కలిసి ఉన్నది. ఎండ అయితే ఎంత ఎండ అయితే మేమైతే కళ్ళు తెరవలేకపోయినాము. అక్కడ చూడండి మా చిన్నబ్బాయి ఫోటోగ్రాఫర్ అయిపోయినాడు. మీరు గమనించినట్టయితే కళ్ళు మూసుకునే ఉన్న అది చూసారా అక్కడ వీల్ చైర్ వాళ్ళు ఎలా వెళ్తున్నారు. ఈ దుబాయ్లో ఇంత ఎండ ఇదే ఫస్ట్ టైం చూడడం. మీరు నమ్ముతారా ఈవెన్ మొబైల్కి కూడా మెసేజ్ వచ్చినాయి హీట్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి. మా మొబైల్ కూడా స్టాప్ అయినాయి కొద్దిసేపు. ఈ బయట చూడండి ఎంత బాగా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ రామాయణం గురించి మొత్తం ఉందండి. అంటే రాముడు ఎలా పుట్టాడు, ఎలా విద్యను నేర్చుకున్నాడు, ఎలా పట్టాభిషేకం జరిగింది, మొత్తం 8 చెట్లు ఉన్నాయి. అక్కడ మీరు బయట గమనిస్తున్నట్టయితే మొత్తం రాముడు గురించి. మేమైతే అలసిపోయి ఇక్కడ నీడగా ఉంటే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఈ ఎండకైతే నేను చూడలేకపోయినాం, నేను చాలా వరకు మిస్ అయినానండి. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇంకా చూడాల్సింది చాలా ఉంది అని చెప్పేసి. షాపింగ్ ఏరియా అవన్నీ ఉన్నాయి. మేమైతే ఈ ఎండకు ఓపిక లేక వెళ్ళిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలి, ఎందుకంటే అంత ఎండ అండి లైఫ్లో ఎప్పుడు చూడాలి. నీకు అర్థం కదా ఓడాడు ఎందుకు పెట్టాడా, ప్రతి వీడియోలో 2 పట్ల మాకు ఇక్కడ పూజ అయిపోయినాక ప్రసాదం కూడా ఇస్తారు, తినరు ప్రసాదం బాగుంది. ప్రసాదం అంటే పులిహోర అన్నది. ఓకే పులిహోర అయిపోయింది. గుళ్ళో ప్రసాదంగా వేడి వేడి సాంబార్ రైస్ ఇచ్చినారండి. ఎలాగో మేము గుడికి వెళ్తున్నామని చెప్పేసి ఏమి తినలేదు తాగలేదు. సాంబార్ రైస్ అయితే అద్భుతంగా ఉన్నదండి, సూపర్, అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్కి దగ్గరలో అల్రహబా పార్క్ ఉందండి, మేము అక్కడికి వెళ్ళాం. నేను ఇంటి దగ్గర నుండి ఆల్రెడీ పులిహోర అవన్నీ తీసుకెళ్ళినాను. ఒక అబుదాబి వెళ్తున్నాం కదా, లేట్ అయితే ఎక్కడన్నా ఆగి తినొచ్చు అని చెప్పేసి పార్క్ పక్కనే ఉంటే అక్కడ కూర్చొని అందరం తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం.
ఎక్కడికైనా వెళ్ళి ఇలా కూర్చొని తినాలంటే నాకు చాలా ఇష్టం. ఆల్రెడీ మేము టెంపుల్లో తిన్నాం కాబట్టి ఇంకా అందరం కొద్ది కొద్దిగా పెట్టుకొని తిన్నాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనైతే ఫుల్గా అలసిపోయినా అండి, బాగా హెడ్ఏక్ వచ్చింది నాకైతే ఎండకి. తిన్న తర్వాత నేను అక్కడే కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నిద్రపోయా. వీళ్ళు చూడండి, మా వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు, నిద్ర బొమ్మంటే. నేను లేచి, నేను ఆల్రెడీ ఇంకో డ్రెస్ తీసుకెళ్ళిన, ఎందుకంటే అబుదాబి నుండి ఇంక అక్కడ నుండి వేరే చోటుకి వెళ్దామని చెప్పేసి. సో అక్కడే నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా. వీళ్ళు ఆల్రెడీ చేంజ్ చేసుకొని క్రికెట్ ఆడుతున్నారు ఎండకి. మేము ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడే ఎగ్లెస్ కేక్ ఒకటి ఆర్డర్ చేసుకొని తీసుకెళ్ళాము. అక్కడే ఎక్కడ ఒక చోట పార్క్లో కూర్చొని కట్ చేద్దాము అని చెప్పేసి. ఈ వేడికి ఆ కేక్ కూడా కరిగిపోయింది, అలా అయిపోయింది. అది కారులోనే ఉంచి వెళ్ళినాము, అయినా కూడా అలా అయిపోయింది. ఎనీవే, మా పెద్ద అబ్బాయి బర్త్డే ఇలా అబుదాబిలో పార్క్లో జరుపుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చూసుకున్నాడైతే రామ మందిరం, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ యొక్క పార్క్ ఉంది కదా, పార్క్ దర్శనం. సుమిత్ది బర్త్డే ఉండే, బర్త్డే చెప్పుకుంటారా? సుశాంత్ సుమంత్ 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 బర్త్డే ఉంది. అలా వాళ్ళ తల్లిదండ్రులు స్వీట్ వినిపిస్తున్నారు చూడండి. డాడీకి ఉన్న ప్రేమ అత్యుత్తమైనది. వాళ్ళ తమ్ముడు చాలా ఇంటెలిజెంట్ బాయ్, చాలా మంచివాడు, కానీ మాటలు రావు. మాటలు రావా? ఈయన తినడం ఎక్కువ ఉంటుంది, మాట్లాడడం ఎక్కువ. నేనా స్వీట్ తినాలంటే మనం స్వీట్ అయితే స్వీట్ బాగా తింటాడు. మనకే వాడది మనం దగ్గు ఇక్కడ పుట్టినరోజైనా కొత్త డ్రెస్ కొత్త డ్రెస్. మా వాడు రోజు ఒకటి వేస్తున్నాడు, నీకు అర్థం కాదు. రోజుకి ఒక కొత్త డ్రెస్ అంటే ఎందుకంటే ఇల్లు డబ్బులు బాగున్నాయి. కొంచెం చూశారు కదా ఎంతో అద్భుతమైన రామ్ మందిర్. అలాగే మా అబ్బాయి బర్త్డే కూడా మేము అబుదాబిలోనే జరుపుకున్నాం. అక్కడి నుండి మేము ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, ఆ వ్లాగ్ కూడా తప్పకుండా చూడండి. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.